హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్కి సంబంధించి, ఈ స్కూల్స్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక్కొక్క కొత్త డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది, ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పరీక్షల మీద, సెలవుల మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏపీ సర్కారు 1 నుండి 9 తరగతి వరకు రేపటి నుండి సెలవులు ప్రకటించింది. స్కూళ్లలో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియచేయడం జరిగింది. ఇక 10th ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాని మీద కూడా రాష్ట్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరొకసారి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తెలియచేయడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుండి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడం కూడా తెలిసింది. 10th ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథం అని చెబుతున్నారు. యథాతథం అనగా షెడ్యూల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అని, ప్రస్తుతానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం 10th ఇంటర్ ఎగ్జామ్స్కి మీద అని ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలియచేయడం జరిగింది. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, విద్యార్థులు నష్టపోకూడదు అనే ఒకే ఒక రీజన్ తోటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, పరీక్షల రద్దుతో గతేడాది మిలిటరీ ఉద్యోగులు నష్టపోయారని ఈ సందర్భంగా మినిస్టర్ తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. పాఠశాలలో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించామని మంత్రి చెప్పారు. పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని ఫైనల్ డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ 10th క్లాస్కు సంబంధించి, ఇంటర్కి సంబంధించి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అనేది యథాతథంగా జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ యొక్క వివరాలు ఒకసారి చూసినట్లయితే, 10th క్లాస్కి సంబంధించి ఎగ్జామ్స్ 7 నుండి 16 జూన్ 2021 వరకు జరుగుతుందని ఆల్రెడీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, జూలై 2021. ఓకే, అదేవిధంగా 5th to 22 మే 2021 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 నుండి 23 మే 2021 సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి షెడ్యూల్, ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జూలైలోనే వీళ్ళకి కూడా రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారని ఇదివరకు ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే లాక్డౌన్ సందర్భంగా ఎక్కడ ఇది రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ యథాతథంగా జరుగుతుందని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే. కాబట్టి 1 నుండి 9 వరకు ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి మాత్రం ఎగ్జామ్స్ అనేది యథావిధిగా జరుగుతుంది, అది షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని గవర్నమెంట్ అనేది ప్రకటించినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే.